రాష్ట్ర అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి రోషయ్యకు ఘోర అవమానం జరిగిందని ఆర్యవైశ్య సంఘం నాయకులు మండిపడ్డారు. మార్కాపురం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మల్లికార్జున్, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాళపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అసెంబ్లీలో 16 సార్లు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి, రాష్ట్రంలో ఆర్యవైశ్య నాయకుల్లో ప్రథముడిగా ఉన్నటువంటి రోషయ్యకు కనీసం అసెంబ్లీలో సంతాపం కూడా తెలపకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. అంతేకాకుండా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాత్రం సంతాపం. ఒకరోజు అసెంబ్లీ సెలవు ప్రకటించడం మంచిదేనని, మరీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోషయ్యకి కనీసం సంతాపం తెలిపే అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు రాలేదని వారు ప్రశ్నించారు. మొదటి నుండి రోషయ్య వైఎస్ఆర్ కు ఎంత సన్నిహితంగా ఉండటమే కాకుండా మీకు వారు ఎంతో ఆప్యాయంగా ప్రతి అంశంలో తోడుగా ఉండేవారని గుర్తు చేశారు. అంటే సంతాపంలో కూడా కులం చూసుకుంటున్నారు, అంటే ఇంతకన్నా ఘోరమైన విషయం మరొకటి లేదని తెలిపారు. ఇదే విధంగా కీర్తిశేషులు రోషయ్యకు సంతాప సభ కొనసాగకుండా శాసనసభ కొనసాగితే రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల సత్తా ఏమిటో చవి చూస్తారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఆర్యవేశ్యులు ఆ శోక సంద్రం నుంచి ఇంకా తేరుకోకముందే బాధపడుతూ ఉన్న తరుణంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే కూడా కనీసం ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం రాష్ట్ర ఆర్యవేశ్య ప్రజలను కించపరిచినట్లుగానే భావిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఆర్యవేశ్యులు అంటే అంత చులకనేంటి? గతంలో ఈ మధ్యకాలంలో మృతి చెందినటువంటి మిగతా మంత్రి గారికి ఈ విధంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో ఎవరైనా ఒక శాసనసభ్యుడు కానీ మాజీ మంత్రి కానీ ఎవరైనా అకాల మరణం చెందినతో వారి యొక్క వారికి సంతాప తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది ఒక సాంప్రదాయం, ఆచారము, అది కూడా మీకు లెక్కలేనట్టుగానే ఉంది. దాని ప్రకారం తీసుకున్నా కూడా మొదట కొణిజేటి రోషయ్య గారిది సంతాప తీర్మానం ప్రవేశపెట్టినాకనే వేరే వాళ్ళది పెట్టాలి. అలా లేకుండా ఇప్పటి వరకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం, ఆర్యవేశ్యులను ఇంత అవమానపరచడం మీకేలా అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఆర్యవేశ్యులు అంటే అంత చులకనేలా. కొణిజేటి రోషయ్య గారు అంటే మీ నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ప్రపంచంలోనే 16 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నాయకుడు ఎవరు? ఆ ఘనత దక్కించుకున్నటువంటి కొణిజేటి రోషయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు, మరియు తమిళనాడు గవర్నర్గా చేశారు, కర్ణాటక ఇన్ఛార్జిగా చేశారు. ఇన్ని అర్హతలు ఉన్నటువంటి కొణిజేటి రోషయ్య గారికే మీరు సంతాప తీర్మానం ప్రవేశపెట్టలేదంటే ఇంకా మీకు ఎక్కడ న్యాయము, మీకు ఎక్కడ ఈ విధంగా అనిపిస్తుందని చెప్పేసి కూడా మేము పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఆర్యవేశ్యులు అంటే మీరు చులకనగా చూడొద్దు. ఆర్యవేశ్యులందరూ రాష్ట్రమంతా శక్తివంతులై ముందుకొచ్చారంటే కూడా వాళ్ళ